మీ పార్టీలో అంటే పార్లమెంటులకు సంబంధించిన వరకు ఏదైనా చర్చల వరకు వస్తే ఒక ముఖ్యమైన అంశాలను చర్చించాల్సి వస్తే వైసీపీ తరపున ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి అంటే రెడ్డి సామాజ వర్గానికి చెందిన వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు, వారికే ఎక్కువ ఇస్తున్నారు అంటే చర్చల్లో పాల్గొనేది కానీ ఒక అంశం మీద చర్చించే అవకాశం కానీ అలా అసలు లేదండి. ఉంటే కదా ఫీల్ అవ్వడానికి. ఇన్ఫాక్ట్ ఐఎమ్ సో ఫార్చునేట్, ఐఎమ్ ద ఓన్లీ సింగిల్ లేడీ అంటే ఎంపీని కాబట్టి నాకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. చర్చలప్పుడు ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతుంటారు. లేదండి, ఇప్పుడు ఎలా అంటే మేము అందరం టర్న్స్ తీసుకుంటాము. మేకప్ రాజమోహన్ రెడ్డి గారు ఆయన చాలా హీఈస్ అ వెరీ నైస్ అండ్ వెరీ అంటే చాలా చక్కగా అందరినీ కూడా అకామిడేట్ చేస్తారు. ఆయన ఫ్లోర్ లీడర్ కాబట్టి ఆయన డిసైడ్ చేసి ముందే చెప్తారు ఎవరెవరు ఏ ఏ టాపిక్స్ మీద మాట్లాడాలనుకుంటున్నారు. సో ఒక టాపిక్ పైన ఒకేసారి ముగ్గురం మాట్లాడాలనుకుంటే మాలో మేము కూర్చొని ఓకే సరే ఈసారికి నువ్వు మాట్లాడు, ఈసారి నెక్స్ట్ టైం అదే అంటే అలాంటి ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ వచ్చినప్పుడు నువ్వు మాట్లాడండి, మీరు మాట్లాడండి. సో ఈ టాపిక్స్ని మేము డివైడ్ చేసుకుంటాం, ఎవరు ఏ ఏ టాపిక్స్ మాట్లాడాలి, ఒకరి తర్వాత ఒకరు ఏ బిల్లో అయిపోయాక నెక్స్ట్ బిల్ అంటే ఫస్ట్ మీరు మాట్లాడారు కదా సెకండ్ మీరు మాట్లాడండి ఇలా టర్న్స్ వస్తాయి. జనరల్లీ ఉమెన్ అట్రాసిటీస్ పైన కానివ్వండి, బీసీస్ పైన కానివ్వండి, టెక్స్టైల్ పైన కానివ్వండి, ఎడ్యుకేషన్ పైన కానివ్వండి, ఇవన్నీ ఏమైనా వస్తే జనరల్లీ దే గివ్ అ ప్రిఫరెన్స్ టు మీ. పార్లమెంటులోకి తొలిసారిగా మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గందరగోళం మనంతా చూసి మీరు అంటే ఒక్కసారి ఎలా ఫీల్ అయ్యారు పార్లమెంటులో పరిస్థితులు దాన్నంతా చూసి కూడా? పార్లమెంట్లో ఫస్ట్ వెళ్ళినప్పుడు గందరగోళం ఏం లేదండి, చాలా చక్కగా అసలు అంటే ఐఎమ్ సో ఫార్చునేట్, ఇంత అంటే అదృష్టం అవకాశం నాకు వచ్చింది. అసలు ఇంక నాకు లైఫ్లో ఒక అంటే ఇంత మంచి అవకాశం అందరికీ రాదు కదా, నాకు వచ్చిందంటే నేను చాలా అదృష్టవంతురాలుగా ఫీల్ అయ్యాను. మా పేరెంట్స్ అప్పుడు నా స్వేరింగ్ సెరమనీ అప్పుడు పేరెంట్స్ మా పిల్లలు అందరూ వచ్చినప్పుడు మా పేరెంట్స్ కూడా అంత అంటే అంత ప్రౌడ్గా ఫీల్ అయ్యి అంటే నా కూతురు ఇక్కడ ఉంది అన్న వాళ్ళలో ఆ ఫీలింగ్స్ని అవన్నీ చూసిన చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యానండి. అండ్ అసలు ఎంతో పుణ్యం చేసుకుంటే అలాంటి అదృష్టం వస్తుందేమో అనిపించింది. అందుకని ఐ ఆల్వేస్ థ్యాంక్ మై హస్బెండ్. దో నాకు తెలియని దాంట్లో నన్ను పంపి నాకు ఒక అవకాశాన్ని నాకు ఇచ్చారు ఆయన. ఆయన అంటే మొదటి నుంచి అండి ఆయన నన్ను చాలా ఎంకరేజ్ చేస్తూ అంటే లేడీస్ అంటే ఇలాగే ఇంటి దగ్గరే పరిమితమై ఉండకూడదు, నేర్చుకోవాలి అన్నీ అని డ్రైవింగ్ నేర్పించారు, బిజినెస్ నేర్పించారు, సొసైటీలో ఎలా ఉండాలో నేర్పించారు, పాలిటిక్స్ నేర్పించారు. ఇప్పుడు అంటే ఎప్పుడు నాకు అండగా ఉండి నన్ను గైడ్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఏదైనా మిస్టేక్ అయినా కూడా అది అలా కాదు ఇది ఇలా చేయాలి అని ఒక మంచి అడ్వైజ్ ఇస్తూ నన్ను ఇప్పుడు దాకా ఇక్కడ దాకా తీసుకొచ్చారు. నిజంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై హస్బెండ్ అండి. ఇప్పటి వరకు జరిగిన రాజకీయాల్లో మీకు అంటే మీ 2.5 సంవత్సరాల కాలంలో ఈ రాజకీయాలపై మీకు ఆసక్తి పెరిగిందా అనాసక్తి కలిగిందా? ఆసక్తి పెరిగిందనే చెప్పాలండి. కారణం అంటే నేను చేస్తున్న పనుల పైన ఒక సాటిస్ఫాక్షన్, నా స్ట్రాటజీలో నేను వెళ్తూ నా పద్ధతిలో నేను వెళ్తూ నేను చేసుకుంటున్నాను కాబట్టి అది డిఫరెంట్ అంటే నా స్టైల్ అంటే నేను పనిచేసే విధానమే వేరుంది కాబట్టి ఇట్స్ గివింగ్ మీ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. సో ఐమ్ హ్యాపీ ఇన్ దాట్ వే. అంటే నేను ఎక్కడ కూడా పొలిటికల్గా అంటే పాలిటిక్స్ అందులో 2 డెఫినేషన్స్ తెలుసుకున్నానండి. పాలిటిక్స్లో ఒకటి యాజ్ అ రోల్ యాజ్ అ ఎంపీగా నా పని నేను చేసుకుంటూ వెళ్ళడం నా పనిని, ఇంకొకటి పార్టీ పరంగా ఎత్తుగడలు వేయడం అంటారు కదా, ఒక చదరంగం టైప్లో మాట్లాడడం ఆడడం అంటారు కదా, అది ఇంకా నేను నేర్చుకోలేదు కాబట్టి దాంట్లో ఇంకా ఇన్వాల్వ్ అవ్వలేదు కాబట్టి నాకు దాని గురించి ఇంకా తెలీదు. నేను ఒక ఎంపీగా నా పని ఇది, నేను ఈ పని చేయాలి, నేను ఇలా ఉండాలి, ఇవి పార్టీ గైడ్లైన్స్, నేను ఈ పార్టీ గైడ్లైన్స్లో ఉండాలి, ఇది పద్ధతిలో వెళ్ళాలి అని ఒక సిస్టమాటిక్గా వెళ్తున్నాను. అందుకని నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ పబ్లిక్ దగ్గర నుంచి వచ్చి వాళ్ళు చిన్న పనికి కూడా చాలా ఎక్సైట్మెంట్ తోటి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసి ఆ ఫీలింగ్స్ చూసినప్పుడు అసలు తెలియని ఆనందం, ఎక్కడో అసలు ఏంటో తెలియని ఒక సాటిస్ఫాక్షన్, అది నన్ను బాగా ఎంకరేజ్ చేసింది. నేను కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్.